పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ ఘాతంలో మృతి చెందిన శివ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత పరామర్శించారు. అకస్మాత్తుగా జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. అభిమాన హీరోకు ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తూ విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడినట్లయిందని ఎమ్మెల్యే అనిత ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కలిగిన నష్టాన్ని ఎవరు తీర్చలేనిదని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. చంద్రన్న బీమాలో భాగంగా దహన సంస్కారాలకు మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే అనిత 5,000 రూపాయల ధన సహాయాన్ని అందించారు. దీంతో పాటు చంద్రన్న బీమా క్లెయిమ్ 5,00,000 రూపాయల బీమా పరిహారం అందేందుకు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. అలాగే మృతుని భార్య విద్యాధికారులైనందువల్ల ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఏదో చోట ఉపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిత తెలిపారు. ఇక్కడ కరెంట్ హై టెన్షన్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలి ఈరోజు మృతి చెందడం జరిగింది. ఇక్కడ ఒక అబ్బాయి నెక్స్ట్ అదే మన తుణిలోనే కూడా ఒక అబ్బాయి మృతి చెందడం జరిగింది. వీళ్ళకి కుటుంబం చాలా చిన్నపిల్లలు, అబ్బాయికి 3 నెలల బాబు, అదేవిధంగా చిన్న ఒక కొత్తగా పిల్లిన అమ్మాయి. చాలా బాధ అనిపించింది. చంద్రన్న బీమా ద్వారా వచ్చే 5,00,000 రూపాయలు కంపల్సరీగా వాళ్ళకి వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దహన ఖర్చుల నిమిత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన చంద్రన్న బీమా ద్వారా 5,000 రూపాయలు కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. విత్ఇన్ 15 డేస్లో ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకున్న ప్రతి చర్య కూడా మేము తీసుకుంటున్నాం. వాళ్ళకి చంద్రన్న బీమా ద్వారా వచ్చే 5 లక్షలే కాకుండా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కనుక రాగలిగితే అన్నీ కూడా చేయించి, అదేవిధంగా అమ్మాయికి కూడా ఇంటర్మీడియట్ చదువుకుందని చెప్పారు. ఆ కుటుంబ పోషణార్థం రాబోయే కాలంలో అమ్మాయికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే దిశగా మేము